వెల్కమ్ టు i2tv న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో మరమ్మతులు చేస్తున్న సమయంలో 33వ వార్డులో పైపెచ్చులు కూలి కింద పడిన సంఘటన జరిగింది. ఆ సమయంలో బెడ్ మీద ఉన్న పేషెంట్ తప్పించుకున్నారు. లేనిచో పెద్ద ప్రమాదం జరిగేది. మరమ్మతులు జరిగే సమయంలో పేషెంట్లను వేరే వార్డులోకి పంపించాలని సిఐటియు నాయకులు సింగరేణి ఏరియా హాస్పిటల్ డిప్యూటీ సీఈఓ ఉషా దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వెనువెంటనే వెల్ఫేర్ ఆఫీసర్ జి శ్రీనివాస్ వచ్చి ఆ వార్డులో ఉన్న పేషెంట్లని వేరే వార్డుకు తరలించడం జరిగింది. ప్రతి వార్డులో పైన ఉన్న థర్మాకోల్ సీలింగ్ తొలగించిన తర్వాతే మరమ్మతులు చేయించాలని సిఐటియు ఎస్ వెంకటస్వామి ప్రెసిడెంట్ మందమరి ఏరియా, గోదారి భాగ్యరాజ్ శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి కోరారు. మీరు అక్కడే ఉన్నారా? ఇదేనా తమ్ముడు? ఏం చేస్తాను? వ్యతిరేకించాము. వెంటనే ఈ సీలింగ్ మొత్తం తీసేసి ప్లాస్టిక్ మంచిగా చేసి తర్వాత మంచి బందోబస్తు చేయాలని కూడా చెప్పడం జరిగింది. సీఈగా ఆయన ఇప్పటి వరకు మేనేజ్మెంట్ దీని విషయంలో అసలు పట్టించుకోవట్లేదు. ఎవరైతే కార్మికులు నష్టపరిచే పరిస్థితులు కనపడ్డా కూడా ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తూ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా యజమాన వెంటనే కల్పించుకొని అన్ని వాటర్ కూడా పరీక్షించి అన్ని వాటర్లో కూడా తగిన ఏదైతే రూఫ్ సెట్లు ఉన్నది ఏం కదా పరిశీలించి వెంటనే బందోబస్తు చేయవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పై ఉంది. ప్రధానంగా ఇక్కడ స్థానిక జీఎం కూడా వచ్చి పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వెంటనే చొరవ తీసుకుని ఈ పరిస్థితి అమలు చేయాలని కూడా సింగరేణి కాంగ్రెస్ ఎంపీ సున్నారు డిమాండ్ చేస్తున్నా. ముప్పై ఏళ్ల నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా తయారైంది. ఇప్పుడు హాస్పిటల్ ఉండాలంటే కొడుకు హాస్పిటల్ నేను అన్ని చేసిన కదా ఇంటి కాడ ఉన్నాను. వచ్చేవరకు ఏమైతే ఎవరు ఆగారు ఎవరు ఏం పెడతారు? ఇప్పుడు లేచిన ఎవరు కానీ నేను ఉన్నప్పుడు ఈ బాధ్యత డ్యూటీకి వచ్చిన పోతే ఆ డ్యూటీ ఏమయ్యేది.